చెప్పాను కదా, వెళ్ళి రోజిమేనతో సంతకాలు పెట్టించు. పెట్టిస్తే ఆస్తి మొత్తం దాని తండ్రి పేరు మీదకు మారిపోతుందిరా. పెట్టించకపోతే నందినికి నీ మీద అనుమానం పెరిగిపోతుంది. अला అంటే మనం ఈ పెళ్ళికి వెళ్ళట్లేదు సంధ్య. వినోద్ రోజీ నా చెల్లెలిగా కాదు, నా కూతురిగా అనుకున్నాను. ఈషాతో సమానంగా చూసుకున్నాను. కానీ రోజీ నన్ను శత్రువులా చూసింది. నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని సర్వనాశనం చేయాలని చూసింది. అలాంటి దాని పెళ్ళికి నేనేలా వెళ్తాను సంధ్య? మనం వెళ్ళకపోతే గ్రానీ చాలా బాధపడుతుంది. అంతకంటే బాధలు మనం చాలా ఎక్కువ పడ్డాం సంధ్య. కానీ నువ్వు గ్రానీని బాధపెట్టనని గ్రానీకి మాట ఇచ్చావు. అది ఈ కొత్త ఇంట్లోనే. అవును సంధ్య, అది ఈ కొత్త ఇంట్లోనే. ఇక్కడ ఆవిడ బాధపడకూడదని నా అభిప్రాయం. బయట ఆవిడ చాలాసార్లు బాధపడుతుంది, అందులో ఇది ఒకటి. ఆ బాధకి ఈ బాధకి ఎటువంటి సంబంధం లేదు. వినోద్ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. వినోద్ ఈ విషయం గురించి నువ్వు ఇంకేం మాట్లాడదు సంధ్య, ప్లీజ్. ఏమంటున్నారు మీరు? హరావుకు, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఆ నగలు నేను దొంగతనం చేయడం ఏంటి మేడం? దానికి ప్లానింగ్ నాది, పని మాత్రమే నీది. నువ్వింకేం మాట్లాడకుండా జరిగేదంతా చూస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? అమ్మమ్మా, నాకు వద్దని చెప్పాను కదా. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇలా కూర్చో. అబ్బా అమ్మమ్మా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళలో ఇలా నగలు వేసుకోవట్లేదు. చాలా సింపుల్ గా రెడీ అవుతున్నారు. నాకు ఈ నగలన్నీ పెట్టుకుని గంగిరెద్ద రెడీ అవడం అసలు ఇష్టం లేదమ్మమ్మా. నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయినా ఈ ఇంటికి ఒక్కగాను ఒక ఆడపిల్లవి. ఎంతో ముచ్చటగా ఈ సంబరాలన్నీ జరిపించుకోవాలి. మా ముచ్చట తీర్చాలి గాని ఇలా చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా చెప్పు. భార్గవి, నువ్వైనా చెప్పు నీ కూతురికి. అవును రోజీ, నీ కాకపోతే ఇంకెవరికి పెట్టాలి మేము ఈ నగలన్నీ? ఆడపిల్లని అందంగా అలంకరించుకోవాలని, అందరిలోనూ ఘనంగా చూసుకోవాలని మాకెంత కోరికగా ఉంటుంది చెప్పు. పోనీ నీ తర్వాత ఇంకో ఆడపిల్లుండుంటే
దాంతో తీరేవి మా ముచ్చట్లు. మీ ముచ్చట కోసం నాగిష్టం లేని పని చేసి ఇబ్బంది పడమంటారా? నువ్వు ఇబ్బంది పడినా ఇంట్లో పెద్దవాళ్ల కోరిక తీర్చడం నీ బాధ్యత. నాన్న నువ్వు కూడా ఏంటి, పెళ్లికి నా ఫ్రెండ్స్ వస్తారు, నన్ను అలా చూస్తూ నవ్వుతూ సెల్ఫీలు దిగి నెట్లో పెట్టి నా మీద జోకులేస్తారు. అబ్బా ఏం నటిస్తున్నావే, పెళ్లి ఆగిపోతుందని నాతో చెప్పావు, ఇప్పుడు నిజంగా పెళ్లి జరుపుకుంటున్నట్టు, ఫ్రెండ్స్ అందరినీ పెళ్లికి పిలిచినట్టు ఏం డ్రామాలు ఆడుతున్నావే. నందిని నీకు నంది అవార్డు ఇవ్వచ్చు. వద్దమ్మా. ఇంకేం మాట్లాడుకో భార్గవి, బాగుంది కదా? ఇగో ఇది అల్లు అర్జున్ భార్య స్నేహ ఫోటో, ఇది ఎన్టీఆర్ భార్య ప్రణీత, ఇదిగో ఇది రామ్ చరణ్ భార్య ఉపాసన, ఇదిగో ఇది గోపీచంద్ భార్య రేష్మ. వీళ్ళందరూ వాళ్ళ పెళ్లికి ఎలా రెడీ అయ్యారో చూడు, వాళ్ళు నీ జనరేషన్ వాళ్లే కదా. నాన్న తప్పదు నాన్న. భార్గవి ఇదిగో ఈ సెట్ పెళ్లి కూతురు చేసినప్పుడు ఓకే ఈ సెట్ మెహందీ ఫంక్షన్ లో వేసుకోవాలి, మిగతావన్నీ ప్యాక్ చేసేసే. సరే అమ్మా. అనవసరంగా కొన్ని నగలు ఇక్కడ ఉండిపోయాయి, ఛా మొత్తం లాకర్లు పెట్టించేసుంటే అన్ని కొట్టేసుండేదాన్ని. తర్వాత తీరిగ్గా బాధపడొచ్చు కానీ ఇదిగో ముందు నగలు తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లో పెట్టేసిరా, మళ్ళీ పెళ్లి రోజును తీసుకురావచ్చు. నేను పెట్టను. రోజు ఎందుకులే, బ్యాంక్ నేను వెళ్తాను. మీరెలా వెళ్తారు? ఇంకాసేపట్లో గెస్ట్లు వస్తున్నారు, మనిద్దరం వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఎవరు అక్కర్లేదు, అమీనా వెళ్తుంది. అమీనానా? పోనీ నువ్వే వెళ్ళొచ్చు. లేదు అమీనానే పంపిస్తాను. అమీనా ఇవిగో ఈ నగలు తీసుకెళ్ళి బంజారా హిల్స్ ఎస్బీఐ బ్యాంక్లో మన లాకర్లో పెట్టేసాయి, నువ్వు వస్తున్నావని నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. రోజీ పోని నువ్వు తోడెళ్ళొచ్చు కదా. నగలు పెట్టుకునే విషయంలో మీ మాట నెగ్గించుకున్నారుగా, నగలు బ్యాంకులో పెట్టే విషయంలో నా మాటే నెగ్గాలి, లేకపోతే అవి నేను పెట్టుకోను. నువ్వు వెళ్ళా మీనా, బ్యాంక్ వెళ్ళాక నాకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే మేడం. ఇంక నువ్వు వెళ్ళు. అమీనా ఒక్క నిమిషం. ఎందుకైనా మంచిది, ఈ అకౌంట్ నంబర్ నీ దగ్గరనే ఉంచుకో. చూడు ఇక్కడ వరకు వాళ్ల పని, ఇక్కడి నుంచి ఇది నా పని. నువ్వు వెళ్లాల్సింది బ్యాంక్కి కాదు, నేను చెప్పిన ప్లేస్కి. అక్కడికెళ్ళి ఇక్కడి నుంచి నేను నీకు ఇలా ఇచ్చేవన్నీ దాచిపెట్టాలి. ఆ ప్లేస్ నీకు నాకు తప్ప కనీసం విక్రమ్ కూడా తెలియకూడదు, ఎందుకంటే నేను వాణ్ణి కూడా పూర్తిగా నమ్మను. ఓకే ఇంక నువ్వు వెళ్ళు, ఇంకా మాట్లాడితే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. నందిని ఇక్కడి నుంచి నేను ఫాలో అయ్యేది నీ ప్లాన్ కాదే మా ప్లాన్, నువ్విచ్చే ప్రతి వస్తువు చేరేది నీ గూటికి కాదే నా చోటికి. రేపే పసుపు కొడుతున్నారు, మిమ్మల్ని తప్పకుండా రమ్మని చెప్పమన్నారు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం.
వస్తానండి. Tell me, father. Yeah, Siddhu. I'm coming. Tomorrow I'll be there. Oh. After finishing my meetings, I'll meet you. Okay, father. I will receive you. Thank you, father. God bless you, my child. Yes. Yes. Ray, మేరికి టెన్షన్ పడిపోతుంటే నువ్వేమో ప్రతి చిన్న విషయానికి ఆనందపడిపోతున్నావు? చిన్న విషయం కాదమ్మా, రేపు పెద్ద విషయం జరగబోతుంది. అవునరా, పెద్ద విషయమే. రేపు పెళ్ళికి పసుపు కొడుతున్నారా? రేపు రాబర్ట్ విల్లి ఇక్కడికి వస్తున్నాడమ్మా. అవునా? అవునానా, నిజం. రేపే ఫాదర్ ఇక్కడికి వస్తున్నాడు. ఆయన తన పనులన్నీ చూసేసుకుని మన దగ్గరికి వస్తున్నాడు. నేను ఆయన్ని రిసీవ్ చేసుకుని రోజీ గారింటికి తీసుకెళ్తాను. నందనే, రేపే నీ కథకు క్లైమాక్స్. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్కడైనా దొంగలు దొంగతనం చేస్తారు, ఇక్కడ ఇంటి ఓనరే దొంగతనంగా నగలెత్తుకొచ్చేసింది. విచిత్రంగా లేదు? ఇవి నువ్వు దొంగతనం చేయలేదే, ఇంటి దొంగల నుంచి దొంగతనం కాకుండా కాపాడావు. నన్ను అడ్డం పెట్టుకుని నా చేతే నా ఆస్తుల్ని తన సొంతం చేసుకోవాలని చూస్తోంది. కానీ అవన్నీ చివరికి నీ దగ్గరికే చేరుతున్నాయని నందినికి తెలీదు పాపం. పాపం తలచాల్సింది తనని కాదు విజయ్, అమ్మమ్మని. అమ్మని నాన్నని వాళ్ళందరినీ నమ్మించి మోసం చేస్తోంది. ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నాను. రోజీలో నటిస్తూ ఫైనల్గా అందరికీ షాక్ ఇవ్వాలనుకుంటోంది. అమ్మినాలో నటిస్తూ నేను తనకే షాక్ ఇవ్వబోతున్నాను. ఓకే, ఈ నగలన్నీ లోపల పెట్టు. వెళ్దాం పద. రోజీ, నువ్వు ఇక్కడ రావడం ఎవరు చూడలేదు కదా? లేదురా, నేనంతా చూసుకునే వచ్చాను. ఓకే, జాగ్రత్త. నందిని బయట పడే వరకు ఈ సీక్రెట్ ప్లేస్ సంగతి బయట వారికి ఎవరికి తెలియకూడదు. ఓకేరా, పద. శుభమస్తు అనరండి. అచ్చతలు గట్లో పెళ్ళికి
చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జిల్లంతా జైపుట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జగ చేరుకున్న చిందురుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఏంటి నువ్వు? నీకు అప్పగించిన పని పూర్తి చేయకుండా 10 మందితో కలిసి పెళ్లి పనులు చేస్తున్నావు? అంటే రోజీ మేడం గారు ఖాళీగా లేరు కదా మేడం, ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు. పెళ్ళన్నాక పనులుండక నువ్వు వచ్చి సాయం చేయించుకుంటావని ఖాళీగా కూర్చుని నీకోసం వెయిట్ చేస్తుంటారు. మంచి టైము చూసి చేయిస్తాను మేడం. ఇంకెప్పుడు? పెళ్ళైపోయాక నిన్ను మంచి మూడ్ చూసి సాయం పెట్టించమన్నాను, కానీ మంచి టైం కాదు. ఇంతకన్నా అమ్మమ్మకి మంచి మూడ్ ఏముంటుంది? ఇప్పుడా? ఇప్పుడే. అమ్మమ్మ ఖాళీగా ఉన్న టైంలో సైన్ పెట్టించావంటే పేపర్లో ఉన్న మ్యాటర్ పూర్తిగా చదివే అవకాశం ఉంది. అదే ఇప్పుడైతే తన మనవరాలకి పెళ్ళవుతున్న ఆనందంలో ఉంది. సో పేపర్స్ వైపు కన్నెత్తి కూడా చూడదు, కళ్ళు మూసుకొని సంతకం చేస్తుంది. వెళ్ళు. అలాగే మేడం. వెళ్ళు, వెళ్ళి సైన్ తీసుకో. వెళ్ళు. హా, మేడం మీరు అర్జెంటుగా సైన్ చేయాల్సిన పేపర్స్ మేడం. ఆగాగు. పసుపు శుభ సూచకం. ఎందుకలా దులిపిస్తున్నావు? మేడం, మీరు ఒకసారి చదివి సంతకం పెడితే బాగుంటుంది కదా. అక్కర్లేదా మీనా, వీటిలో మ్యాట్ అంతా నాకు తెలిసిందే. అయినా రోజు ఇవన్నీ చెక్ చేసే ఉంటుంది. ఇంక నేను చూడక్కర్లేదు. పైగా వీటి మీద పసుపు కూడా పడింది, అంటే అంతా శుభమే జరుగుతుంది. ఈ దేవుడు కూడా ఇంతే, దుర్భర్గులకే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఈ పసుపు వచ్చి ఫైల్ మీద పడేలా చేశాడు. దాంతో కనీసం మ్యాటర్ కూడా చూడకుండా సంతకాలు చేసేస్తోంది. అమ్మమ్మ, నీకు జరుగుతుంది శుభం కాదమ్మమ్మ, అశుభం.
నందిని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది మేడం. సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ చెక్ చేస్తే ఆ రోజు వెళ్ళవలసిన నందిని చెక్ఇన్ కోసం లోపలికి వెళ్ళిందంట. అక్కడి నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళినట్టు కనిపించిందంట.